ఇక ఎన్నికలను ఫుల్ సీరియస్గా తీసుకున్నారు సీఎం జగన్. మరోసారి గెలిపే లక్ష్యంగా జెట్ స్పీడ్ తోటి వ్యూహాలు రచిస్తూ వరుస సభలను నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు సిద్ధం పేరుతో జనాల్లోకి వెళ్లిన జగన్ ఇప్పుడు బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. సమయం లేదు మిత్రమా, మేమంతా సిద్ధమంటూ ప్రతిపక్ష కూటమిని దెబ్బకొట్టేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. అధికార వైసీపీ ఎన్నికల శంఖారావానికి డేట్ ఫిక్స్ చేశారు జగన్. ఇప్పటికే అన్ని అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన జగన్ ఈ నెల 26 లేదా 27 నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర నిర్వహించనున్నారు. 20 రోజుల పాటు ఏకధాటిగా జగన్ బస్సు యాత్ర ఉండనుంది. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ బస్సు యాత్ర జరిగే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో మేనిఫెస్టోను కూడా విడుదల చేయబోతోంది వైసీపీ. మేనిఫెస్టో విడుదల తర్వాత దానిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జగన్ బస్సు యాత్ర ఉపయోగపడనున్నట్టుగా వైసీపీ యోచిస్తోంది. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు, కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్, దాగిన ఖర్చులు ఉండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ప్రతిరోజు ఒక జిల్లాలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఉదయం ఇంటరాక్షన్, మధ్యాహ్నం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తద్వారా ఈ యాత్రతో ప్రజలతో మమేకమవుతూ ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకోనున్నారు జగన్. తొలి విడతలో బస్సు యాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రీజియన్ల వారీగా సిద్ధం పేరుతో సభలు నిర్వహించిన సీఎం జగన్ ఇప్పుడు జిల్లాల వారీగా మేమంతా సిద్ధం పేరుతోటి బస్సు యాత్రలు నిర్వహించబోతున్నారు. బస్సు యాత్రతో క్షేత్రస్థాయిలో జనములోకి వెళ్లనున్నారు జగన్. వారి నుంచి సలహాలు సూచనలు తీసుకోనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం, పోలింగ్కు మరో 56 రోజులు మిగిలి ఉండడంతో వచ్చే రోజుల్లో వీలైనంత వరకు ప్రజల మధ్యనే ఉండేందుకు సీఎం జగన్ సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే పాలనాపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండానే ఎన్నికల ప్రచార షెడ్యూల్ని వైసీపీ రూపకల్పన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నాలుగు రీజియన్స్లో సిద్ధం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో ఈ దేశ చరిత్రలోనే ఎన్నడూ జరిగిన విధంగా జరిగిన బహిరంగ సభలను నిర్వహించడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం పేరుతో జరిగే బహిరంగ సభల్లో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ నిర్వహించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను రూపొందించింది. దానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ను మాత్రం రేపు మీకు ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఈ నాలుగు సిద్ధం జరిగిన బహిరంగ సభలు జరిగిన జిల్లాలను మినహాయించి మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతిరోజు ఒక బహిరంగ సభ, ఒక పార్లమెంటు స్థాయిలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా ఇప్పటికి ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ఈ నెల రోజులు కూడా ఈ సభలు జరిగినన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత పూర్తిగా ప్రజల్లోనే మమేకమై ప్రజల్లోనే రోజు అక్కడే రాత్రి బస్సు కూడా అక్కడే ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆయనకి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడ ఉన్న మేధావులు, స్థానికులందరితో కూడా ఒక ఇంటరాక్షన్ కూడా ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూట ఒక బహిరంగ సభ, అట్లా అనేక ఈ రకంగా ప్రజలందరిలో కూడా ఆయన మమేకమై ప్రతి ఒక్క ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవటం, రాబోయే రోజుల్లో జరిగే పరిపాలనలో ఈ అభిప్రాయాలన్నీ కూడా మేళవింపు చేసే విధంగా ఈ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. రేపు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికనంతా కూడా రేపు పొద్దున్న షెడ్యూల్ని మీకు ఇస్తాం, డేటు అన్నీ కూడా. ఎందుకంటే 26-27 తేదీల్లో ఉంటుంది బహుశా, దానికి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్, మొదటి 4-5 రోజుల షెడ్యూల్ని కూడా రేపు రిలీజ్ చేస్తాం. లేదు, 175 సంబంధం లేదు. ఇది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా రూపొందించాం. మళ్ళీ చెప్తున్నా, మన జరిగిన నాలుగు సిద్ధం బహిరంగ సభలు ఆ పార్లమెంట్ ఆ జిల్లాలను మినహాయించి మిగతా 21 బహిరంగ సభలు